మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్లో కొంత ప్రశాంత ధోరణి కనిపిస్తోంది ట్రేడింగ్ పరంగా చూస్తే. సో ఎస్ఏ మెజారిటీ ఆఫ్ ది ఇండిసెస్లో ఫ్లాట్ లేదా పాజిటివ్ ట్రేడింగ్ కనిపిస్తుంది. అలాగే ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా స్లైట్లీ పాజిటివ్గా ట్రేడ్ అవుతోంది. అండ్ మన మార్కెట్ సంబంధించి ఇవాళ ఒక శుభవార్తతో ప్రారంభం కాబోతోంది. ఇవాళ హెడ్లైన్స్ కనుక ఒకసారి మనం గమనిస్తే, సో నియర్ నార్మల్ మాన్సూన్ ఫోర్కాస్ట్ ఆఫర్స్ రెస్పెక్ట్ అంటూ మనకు ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. సో మాన్సూన్ ప్రోగ్రెస్ సాటిస్ఫాక్టరీగా సంతృప్తికరంగా ఉండొచ్చు. లాంగ్ పీరియడ్ యావరేజ్తో 96% ఉండొచ్చు. ఇంతకుముందు 91% అన్న మెడ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు 96% అంటుంది. సో ఐఎండీ ఫోర్కాస్ట్ మాన్సూన్కి సంబంధించి పాజిటివ్గా వస్తుంది. ఇది మనకు మన మార్కెట్స్కి ఎకానమీకి ఒక శుభ పరిణామం. అండ్ అదర్వైజ్ ఎఫ్ఐఐ ఫ్లోస్ కొనసాగుతున్నాయి ఇండియన్ మార్కెట్స్లోకి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా లాస్ట్ 7 సెషన్స్గా బయింగ్ చేస్తూనే వస్తున్నారు. నిన్న కూడా 713 crores వర్త్ స్టాక్స్ వాళ్ళు క్యాష్ మార్కెట్స్లో కొనడం చూసాం. సో లాస్ట్ 7 డేస్లో 5,850 crores అంటే ఆల్మోస్ట్ 6,000 కోట్ల రూపాయల మేరకు బయింగ్ జరిగింది ఎఫ్ఐఎస్ నుంచి. నిన్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొద్దిగా మైనర్గా బయింగ్స్ చేయటం అనేది మనం గమనించాం. ఆల్మోస్ట్ 500 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొన్నారు. సో రిజల్ట్స్కి అనుగుణంగా పోర్ట్ఫోలియో షఫలింగ్, పోర్ట్ఫోలియో షిఫ్ట్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇన్ఫోసిస్, టీసీఎస్ రిజల్ట్స్ 2 వచ్చాయి. సో ఇన్ఫోసిస్లో 1300 crores వర్త్ సెల్లింగ్ జరిగింది. టీసీఎస్లో ఇదే సమయంలో 800 crores వర్త్ బయింగ్ జరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 450 crores బయింగ్ జరిగింది. సో రిజల్ట్స్కి అనుగుణంగా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ని ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్చుకుంటూ వస్తూ ఉన్నారు. సో ఏ లెక్కను చూసినా కూడా టీసీఎస్ రిజల్ట్ ఈజ్ బెటర్ దాన్ ఇన్ఫోసిస్ రిజల్ట్. సో అంతా కూడా లీడర్షిప్ మీద ఉంటుందండి. సో ఎవ్రీథింగ్, ఒక కంపెనీ అయినా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా, ఎవరైనా, ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా ముందుకి సజావుగా సాగాలి, ప్రోగ్రెసివ్ పాత్లో ఉండాలి అంటే లీడర్షిప్. సో ఇన్ఫోసిస్లో, టీసీఎస్లో వ్యత్యాసం మనకు అందుకే కనిపిస్తుంది. ఒక 7 ఇయర్స్ బ్యాక్ మనం కనుక గమనిస్తే ఇన్ఫోసిస్ రెవెన్యూస్ 30% టీసీఎస్ కంటే తక్కువ, అయినా కూడా క్యాష్ ఫ్లోస్ 23% హయ్యర్, $1.38 బిలియన్ ఆ టైంలో ఉన్నాయి. బట్ అక్కడ నుంచి పరిస్థితి మారిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. నారాయణమూర్తి ఫౌండర్స్ అందరూ, నారాయణమూర్తి కావచ్చు, నందని లేఖని కావచ్చు, మోహన్ దాస్ పై, ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయి లీడర్షిప్ క్రైసిస్ అనేది వచ్చింది. విశాల్ సిక్కా వచ్చిన దగ్గర నుంచి ప్రత్యేకించి. సో ఇక అక్కడ నుంచి ఇన్ఫోసిస్ క్లియర్లీ అండర్ పెర్ఫార్మ్డ్ టీసీఎస్. సో మార్జిన్స్ కూడా మనం లాస్ట్ 7 ఇయర్స్లో చూస్తే ఇన్ఫోసిస్ మార్జిన్స్ 600 బేసిస్ పాయింట్స్ అంటే 6% తగ్గితే, టీసీఎస్ మార్జిన్స్ ఓన్లీ 200 బేసిస్ పాయింట్సే తగ్గడం చూసాం. అలాగే ఇప్పుడు మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసినా కూడా టీసీఎస్ మార్కెట్ క్యాప్ ఆల్మోస్ట్ $7.9 trillion అంటే నియర్లీ 8 lakh crores అనమాట. సో దాంతో పోలిసి 60% తక్కువ ఉంది ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్. ఒక టైంలో ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ యూస్ టు బీ హయర్ దాన్ టీసీఎస్. సో అటువంటి పరిస్థితి ఓన్లీ ఎందుకు వచ్చిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ క్లియర్లీ ది లీడర్షిప్ ఇష్యూ. సో అందుకనే మనం పదే పదే అనుకుంటాం ముందు టీసీఎస్ తర్వాత ఇన్ఫోసిస్, ఒకవేళ ఇన్ కేస్ సమ్వన్ వాంట్స్ టు షేప్ దయర్ పోర్ట్ఫోలియోస్ ఇన్ ఐటీ సెక్టర్. సో టెక్నికల్ చార్టిస్ట్ చెప్తున్న దాని ప్రకారం నిఫ్టీ ఇప్పుడు గోల్డెన్ క్రాస్ ఓవర్ చేసిందట. సో గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటే ఏంటి అంటే, ఒక స్టాక్ లేదా ఒక ఇండెక్స్ ఎప్పుడైతే 50-డే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 200-డే మూవింగ్ యావరేజ్ కంటే ఎక్కువ ఉంటుందో, ఎక్కువ అవుతుందో, అక్కడ దాన్ని గోల్డెన్ క్రాస్ ఓవర్ అంటారు. టెక్నికల్ పరిభాషలో చెప్పాలంటే మన టెక్నికల్ వర్క్షాప్స్కి అటెండ్ అయిన వాళ్ళకి ఈ విషయాలు కొంతమేరకు అవగాహన ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే నిఫ్టీ 50-డే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 10,890 నిన్న 15th మార్చ్. సో 200-డే మూవింగ్ యావరేజ్ వచ్చేసి 10,889. సో క్రాస్ అయిందనమాట. సో ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగిన ప్రతిసారి కూడా 2003 నుంచి మనం గమనిస్తే గోల్డెన్ క్రాస్ ఓవర్ జరిగినప్పుడల్లా ఆల్మోస్ట్ 9 టైమ్స్ జరిగింది ఇప్పుడు వరకు. అలాగా ఈ లాస్ట్ 15 ఇయర్స్లో ఆల్మోస్ట్ 9 టైమ్స్లో 8 టైమ్స్ నిఫ్టీ హ్యాస్ గివెన్ 15% రిటర్న్ ఇన్ ది నెక్స్ట్ 1 ఇయర్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 ఇయర్లో నిఫ్టీ 15% రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంది. సో దీన్ని మనం గమనించాలి. నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో సగానికి పైగా గోల్డెన్ క్రాస్ ఓవర్ చేసి ఉన్నాయి ఇప్పటికే. సో అందువలన ఇట్స్ గోయింగ్ టు బీ గుడ్ డేస్ ఫర్ ది మార్కెట్ అని బ్రోకింగ్ కంపెనీస్ మరీ ముఖ్యంగా బుల్లిష్గా ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఐసీఐసీఐ డైరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు నిఫ్టీ ఇక్కడ నుంచి 13,000 క్రాస్ చేయడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుందని.
సో 15% అనుకుంటే 1700-1800 పాయింట్స్ ఇక్కడ నుంచి నిఫ్టీ పెరగాలి. సో దట్ విల్ ఈజీలీ టేక్ ఇట్ టు మోర్ దాన్ 13,000 లెవెల్. సో ఇది ఒక మార్కెట్స్లో ఉన్న ఒక బులిష్నెస్కి సంకేతం. సో ఆఫ్కోర్స్ మన మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఇంకా చాలా క్యాచప్ యాక్టివిటీ చేయాల్సి ఉంది, బట్ లార్జ్ క్యాప్స్లో మాత్రం మనం విల్ సీ ఏ క్లియర్ బులిష్ ట్రెండ్ ఇన్ ది నెక్స్ట్ సే 1 ఇయర్. మేబీ ఎలక్షన్ తర్వాత ఒక క్లారిటీ వస్తే మార్కెట్స్ విల్ డెఫినెట్లీ టేక్ ఏ పాజిటివ్ కోర్స్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తున్న సంకేతం. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో మాన్సూన్కి సంబంధించి మంచి వార్తలు వస్తున్నాయి. ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తుంది. May 19th ఆఫ్కోర్స్ 23rd వరకు వెయిట్ చేయాలి మనం రిజల్ట్స్ కోసం. అండ్ కార్పొరేట్ ఎర్నింగ్స్ ఒకటొకటిగా వస్తూ ఉన్నాయి. నిన్న లిస్ట్ అయిన కంపెనీ హెల్త్ కేర్ కంపెనీ, అలాగే ఇవాళ కూడా పాలిక్యాబ్ లిస్ట్ కాబోతుంది. సో ఎటువంటి సంకేతాలను ఇస్తున్నాయి ఇవన్నీ కూడా? ఒకటండి, మనకి మాన్సూన్స్ కొద్దిగా అబోవ్ యావరేజ్, ఆల్మోస్ట్ యావరేజ్ అనుకోవచ్చండి, ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ యావరేజ్కి కొద్దిగా కన్సిస్టెంట్గా వస్తుంది అని చెప్పేసి మాన్సూన్స్ రావడం అనేది కొద్దిగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఐ మీన్ ఎస్పెషల్లీ ఖరీఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. సో రూరల్ ఎకానమీ కొద్దిగా బూస్ట్ అవుతుందనే చెప్పుకోవచ్చు అండి. దీన్ని బట్టి మనకి ట్రాక్టర్ సేల్స్ ఇవన్నీ దానికి రిలేట్ అవుతుంది కాబట్టి కన్సంప్షన్ స్టోరీ, రూరల్ కన్సంప్షన్ స్టోరీ అండ్ రూరల్ ఎకానమీది కొద్దిగా ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ పాజిటివ్ సైన్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ దాంతోపాటు మనకి ఎలక్షన్ రిజల్ట్స్ ఎలాగో ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు అర్నింగ్ సీజన్ కూడా కొనసాగుతుంది. సో ఓవరాల్గా మార్కెట్ కొద్దిగా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది, ఇట్స్ వెయిటింగ్ ఫర్ సిగ్నల్స్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఎస్పెషల్లీ కొద్దిగా ఆటో సెక్టర్లో మనకి ఆపర్చునిటీస్ ఎక్కువగా కనబడుతున్నాయండి. దాంతో ఐ మీన్ కమింగ్ టు మారుతి, మనం చాలా వరకు ఫేవరెట్ డార్లింగ్ అని చెప్పుకోవచ్చు అండి రీటైల్ ఇన్వెస్టర్స్కి. కొద్దిగా బ్యాక్ఫుట్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుందండి, ఎందుకంటే వాళ్ళు డీజిల్ ఇంజన్స్ నుంచి ఫేజ్అవుట్ చేద్దాము అన్న ఆలోచనలో ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెద్ద ఇంజన్స్, పెద్ద వెహికల్స్, ఒక సిఎస్ పేరు లేదు కాబట్టి డీజిల్ ఇంజన్స్ని ఫేజ్అవుట్ చేద్దాం. ఎందుకంటే బీఎస్6 నామ్స్లో ఆల్మోస్ట్ డీజిల్ వెహికల్స్ 2 lakhs ఎక్స్ట్రా కాస్ట్ అవుతుందండి. సో అక్కడ ఏంటంటే ఇన్సెంటివ్ టు షిఫ్ట్ టువర్డ్స్ పెట్రోల్ ఆర్ సిఎన్జీ వెహికల్స్ ఎక్కువ కాబట్టి కొద్దిగా ఫేజ్అవుట్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే దే మే లూజ్ అవుట్ మార్కెట్ షేర్ అండి. ఒకవేళ ఫేజ్అవుట్ చేస్తే ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ డీజిల్ ఇంజన్స్, డీజిల్ కార్స్ అని చెప్పుకోవచ్చు. సో అదొక్కటి కొద్దిగా వాచ్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది మారుతి దగ్గర. కాకపోతే ఏంటంటే ఉన్న పొజిషన్స్ ఉంచుకోవచ్చు అండి, కొత్త పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనం చెప్తూ వస్తున్నామండి, కొద్దిగా ఉన్న పొజిషన్స్ ఐ మీన్ మెయింటైన్ చేయొచ్చండి. ఫేజ్ వైజ్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. బిఫోర్ ఎలక్షన్స్ ఒక ఫస్ట్ రౌండ్ ఆఫ్ బయింగ్ జరగాలి అండ్ ఆఫ్టర్ ద ఎలక్షన్స్ రిజల్ట్స్ చూసిన తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ బయింగ్ కూడా జరగాలని చెప్తానండి. అదే కోవలో ఒక చిన్న రికమెండేషన్ తీసుకుందామండి. మహీంద్రా సిఐఈ ఒకటి రికమెండ్ చేస్తానండి. 222 లెవెల్స్లో ఉందండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, 8,000 crores మార్కెట్ క్యాప్ అండి. వీళ్ళు ఫోర్జింగ్స్లో ఉన్నారు, భారత్ ఫోర్జ్ లాంటి బిజినెస్ మోడల్ అనుకోవచ్చండి. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, డొమెస్టిక్గా టాటా మోటార్స్, మారుతి వీళ్ళకి వీళ్ళు సప్లై చేస్తూ వస్తారు. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ చూసుకుంటే రెనాల్ట్ కానివ్వండి, డేమాల్ కానివ్వండి వీళ్ళ బజెట్స్ అని చెప్పుకోవచ్చు. సో డొమెస్టిక్ ఫ్రంట్లో చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నారు ట్రాక్టర్ సేల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా స్టోరీ అండ్ మారుతి స్టోరీ కాబట్టి. అండ్ స్పీకింగ్ ఆఫ్ అబ్రాడ్, ఆల్మోస్ట్ వాల్యూమ్ గ్రోత్ కూడా 7% వాల్యూమ్ గ్రోత్ చూస్తూ వస్తున్నారండి. ఇట్స్ అ డీసెంట్ స్టాక్, మంచి ప్రైసింగ్ పాయింట్లో కూడా ఉందండి. 17x multiple ట్రేడ్ అవుతుంది. మార్జిన్స్ కూడా ఆల్మోస్ట్ ఎబిటా మార్జిన్స్ అరౌండ్ 14% ఉంటాయి. గోయింగ్ ఫార్వర్డ్ సిఏజీఆర్ ఆఫ్ 14.5% ఫర్ ఎర్నింగ్స్ అండి. ప్యాట్ గ్రోత్ 14.5% ఉండే అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్గా ఇట్స్ అన్ గుడ్ ఫ్రంట్, బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ కనబడుతుంది. అండ్ మహీంద్రా ఓన్స్ అరౌండ్ 11.5% అండి ఇందులో. అండ్ 50% ఓన్డ్ బై సిఐఈ లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ ఫ్రంట్, 320 టార్గెట్ ప్రైస్తో, విచ్ ఇస్ లైక్ 40% అప్ సైడ్తో బై చేయొచ్చండి మహీంద్రా సిఐఈ ఫర్ నెక్స్ట్ 1 ఇయర్. సో ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ఈ వారంలో? ఇంకా మనకు ఇవాళ మరొక రోజు మాత్రమే ట్రేడింగ్ ఉంది. ఈ వారంలో మనం చూసుకుంటే 2 holidays ఉన్నాయండి. బట్ ఏదైనప్పటికీ కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ మార్కెట్స్ ఒక కరెక్షన్ నుంచి, ఒక చిన్న కరెక్షన్ వచ్చింది 100-150 points హై నుంచి, మళ్ళీ ఆ కరెక్షన్లో 100 points మళ్ళీ మనకి పుల్ బ్యాక్ ర్యాలీ చూసాము. అయితే ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా మార్కెట్లో ఉండొచ్చు, రిజల్ట్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి. ఇక ఈరోజు మార్కెట్ విషయానికి వస్తే నేను అనుకోవడం ఈరోజు కొంచెం చిన్న ఒక గ్యాప్ అప్ వచ్చినా కూడా అది పెద్దగా సస్టైన్ కాకుండా ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత మనకి బయింగ్ వెళ్ళాలి అనుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ని ఒకటి లాస్ట్ ఫ్యూ డేస్గా హై నుంచి కరెక్ట్ అయింది, ఇంకా రీసెంట్ హైస్ నుంచి దగ్గర 8% దాకా కరెక్ట్ అయింది. 18th రిజల్ట్ ఉన్నాయి కాబట్టి దానికి ముందు ఈరోజు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఒక చిన్నపాటి ర్యాలీ అనేది ఒక 20-22 points కైండ్ ఆఫ్ ర్యాలీ అనేది రావచ్చు. కాబట్టి ఫ్యూచర్స్లో బై చేయాలి అనుకున్న వాళ్ళు బై చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ 13-20 below స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత ఇంకా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా రీసెంట్గా బాగా బీటెన్ డౌన్ స్టాక్ అయినా హీరో మోటార్ కార్పొరేషను రీసెంట్గా 2.5 levels నుంచి 2.7 దాకా వచ్చింది. దీన్ని కరెక్షన్స్లో బై చేసుకోమని, ఓన్లీ కరెక్షన్స్లో మాత్రమే బై చేసుకోమంటాను. 2.8 levelsని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక ఆటోమొబైల్ చెందిన స్టాక్ రీసెంట్గా చూసుకుంటే ఆటోమొబైల్ స్టాక్స్ బాగా పెరుగుతూ ఉన్నాయి. అయితే అశోక్ లైలాండ్ మాత్రం బాగా వీక్గా ఉంది. అయితే అది కూడా ఒక బ్రేక్అవుట్ అనేది వచ్చింది పాజిటివ్గా.
కాబట్టి అశోక్ లైలాండ్ని కూడా ఎవరీ డిప్లో పొజిషన్ ట్రేడర్స్ బై చేసుకోమంటాను. 102 to 104 దాకా రావడానికి అవకాశం కనపడుతుంది. ఇక సెల్లింగ్ విషయానికి వస్తే పొజిషనల్ ట్రేడర్స్ ఏషియన్ పెయింట్స్ని సెల్ చేసుకోమంటాను. రీసెంట్గా ఇది హై నుంచి బాగా కరెక్ట్ అవుతూ వచ్చింది. 1550 పైన స్టాప్లాస్ పెట్టమంటాను. సారీ 1450 నుంచి 1460 మధ్యలో స్టాప్లాస్ పెట్టుకుంటే 1400 దాకా అది డౌన్ సైడ్ రావడానికి ఈ స్టాక్ కనపడుతుంది. తర్వాత ఇంకా ఈరోజు ఇంట్రాడే విషయానికి వస్తే వేదాంత కొంచెం గ్యాప్ అప్ వచ్చినప్పుడు 186 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు 188 దగ్గర స్టాప్లాస్ పెట్టుకుంటే 182 దాకా ఇంట్రాడేలో ఒక చిన్న డిప్ అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని సెల్ చేయమంటాను. తర్వాత ఇంకొకటి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇది కూడా కొంచెం ఇంట్రాడే పరంగా సెల్లింగ్కి అనుకూలంగా ఉండొచ్చు. 842 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 848 దగ్గర స్టాప్లాస్ పెట్టుకుంటే 835-832 ఇంటర్డేలో రావచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 30,200 పైన కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. పెద్దగా బ్యాంక్ నిఫ్టీ కన్సాలేషన్లో ఉంది, కొద్ది పెరగకపోవచ్చు పడకపోవచ్చు. కాబట్టి బ్యాంక్ నిఫ్టీని మాత్రం పొజిషనల్ ట్రేడర్స్ సెల్ అని రాలిస్తుంటాను. నిఫ్టీ కూడా 11,750 అనేది రెసిస్టెన్స్ అనేది రానో రోజుల్లో ఫేస్ చేయొచ్చు. చిన్న బ్రేక్ తీసుకుందాం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి హేమంత్. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్, గుడ్ మార్నింగ్. అడగండి సార్, నోసిల్ ఒకటి ఐఎఫ్బి ఆగ్రో తీసుకున్నాం సార్. నోసిల్ 210 తీసుకున్నాము, 4000 క్వాంటిటీ లాంగ్ టర్మ్ కోసం. అలాగే ఐఎఫ్బి ఆగ్రో 1000 తీసుకున్నాము, 780 లో లాంగ్ టర్మ్ ఇది కూడా చెప్తారా? అలానే 1-3 బ్యాంక్ నుంచి 30,300 కాదు. ముందుగా నోసిల్ అండ్ ఐఎఫ్బి ఆగ్రో ఎలా ఉంటాయి? నోసిల్ విషయానికి వస్తే ఇది ఒక టైంలో మనకి మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. లాస్ట్ బుల్ మార్కెట్లో 60 రూపాయల నుంచి 220 దాకా వెళ్ళింది. అక్కడ మీరు అంటే ఆ టైంలో రివర్స్ అయ్యే టైంలో మీరు కొన్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఆ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి మీరు ఇంకా 1.5-2 ఇయర్స్ కానీ హోల్డ్ చేస్తాను అంటే మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడే మనకి చిన్నపాటి ర్యాలీ స్టార్ట్ అయింది, ఇది క్లోజర్గా 180 దాకా షార్ట్ టర్మ్ వెళ్ళొచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఈవెన్ ఐఎఫ్బి ఆగ్రో కూడా చూసుకుంటే ఇది కూడా మీరు ఎగ్జాక్ట్గా హైస్లో కొన్నారండి. ప్రస్తుతానికి ఇప్పుడు 500 బిలో ట్రేడ్ అవుతుంది. దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు కంటిన్యూ చేసుకోమని చెప్తాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు మనకి కన్సాలేషన్లో ఉందండి. కన్సాలేషన్లో ఉన్నప్పుడు పెద్దగా మనకి కాల్ అప్రిసియేషన్ అనేది పెద్దగా ఉండదు, అదేవిధంగా పుట్ అప్రిసియేషన్ కూడా ఉండదు. మనం చూస్తుంటే లాస్ట్ ఫ్యూ డేస్గా కాల్స్ పుట్స్లో ప్రీమియం బాగా కరిగిపోతుంది. కాబట్టి ఈరోజు కొంచెం గ్యాప్ అప్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కాల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పెద్దగా పెరగకపోవచ్చు. ఈరోజు గ్యాప్ అప్ వస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. గుంటూరు నుంచి ఉదయ్ లైన్లో ఉన్నారు. హలో సార్, గ్రాఫైట్ ఇండియా 600 ఉన్నాయండి. గ్రాఫైట్ ఇండియా, ఓకే. గ్రాఫైట్ ఇండియా 600 ఉన్నాయి సార్. జియో టైం 480 తీసుకున్నాను సార్ మొన్న వాల్యూ వచ్చినప్పుడు. ఓకే. సో గ్రాఫైట్ ఇండియా కొద్దిగా ప్రైసింగ్ హై అయిందని చెప్పుకోవచ్చు అండి. కాకపోతే నా సజెషన్ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. సో 600 లెవెల్స్ అన్నారు, 470 ట్రేడ్ అవుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో అన్ని బాగానే ఉంటాయండి, ఎందుకంటే ఇది కొద్దిగా యూఫోరియాలో పైకి వెళ్ళడం జరిగింది. ఆల్మోస్ట్ 1100 వరకు వెళ్ళడం జరిగిందండి. రేషియోస్ అన్ని డీసెంట్గానే ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకి పీఈ పరంగా చూసుకుంటే బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది. నా సజెషన్ కొద్దిగా మళ్ళీ లైమ్ రేట్లోకి రావడానికి టైం పడుతుందండి. సో కొద్దిగా మిడ్ క్యాప్ ర్యాలీ కూడా కొద్దిగా వెయిటింగ్లో ఉంది కాబట్టి నా సజెషన్ హోల్డ్ చేయమని చెప్తారు. డెట్ ఫ్రీ కంపెనీ అండి, గ్రోత్ పరంగా బాగానే డీసెంట్ గ్రోత్ రికార్డ్ చేస్తూ వస్తున్నారు. ఏంటంటే వాల్యుయేషన్స్ కొద్దిగా పైకి వెళ్ళినప్పుడు మీరు బయింగ్ చేయడం జరిగింది. నా సజెషన్ హోల్డ్ ఇట్ అండి గ్రాఫైట్ ఇండియా. రెండో స్టాక్ సో జీ ఎంటర్టైన్మెంట్, మీరు సేమ్ అండి. మళ్ళీ ఇక్కడ కూడా ప్రైజింగ్ మిస్ అయిందండి మీ దగ్గర జీ ఎంటర్టైన్మెంట్ దగ్గర. కొద్దిగా అన్సర్టెడ్ అయితే డెఫినెట్లీ ఉందండి, కంటెంట్ పరంగా అండ్ ఓటీపీ పరంగా కొద్దిగా కంటెంట్ పరంగా అండ్ ఇష్యూస్ కూడా కంపెనీ పరంగా అన్సర్టెడ్ ఉంది. సో నా సజెషన్ మీ ప్రైజింగ్ కొద్దిగా హై అయింది కాబట్టి 600 లెవెల్స్ తీసుకున్నా అన్నారు. ఇది కూడా నా సజెషన్ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను. కాకపోతే టెక్నికల్గా ఏదైనా బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు, రిజల్ట్స్ పరంగా ఏదైనా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ అబౌట్ ద కంపెనీ. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్ ఉన్నారు. హలో నమస్తే అండి అరవింద్ గారు. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అది నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఒక 2 ఇయర్స్ మంచి బాగా పెరుగుతుంది కదా, అది ఫండమెంటల్ గా బాగుంది అనిపిస్తుంది. అది ఉద్దేశం చిన్న అమౌంట్, ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్లాగే జిలెట్ ఇండియా, అది ఎఫ్ఎంసీజీ కింద వస్తుంది, అది కూడా ఈ మధ్య కొంచెం బాగానే ఉంది అని అనిపిస్తుంది. తీసుకోవచ్చు ఈ రెండు లాంగ్ టర్మ్స్ ఉంటారు.
సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారండి. ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్ఫాక్ట్ మనము 700 లెవెల్స్ రికమెండ్ కూడా చేసామండి, 700-750 లెవెల్స్ రికమెండ్ చేసాము, 1000 లెవెల్స్లో ఉంది ఇప్పుడు. సో కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ అవుతుందండి, బట్ ఓవరాల్గా వీళ్ళ ఫండమెంటల్ పరంగా చూసుకుంటే వీళ్ళ బిజినెస్ మోడల్ కూడా చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు. జనరల్ ఇన్సూరెన్స్లో ఉన్నారు, నా సజెషన్ మీరు 50,000 అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎంటర్ అవ్వమని చెప్తానండి ఐసీఐసీఐ లాంబార్డ్లో. కాకపోతే కొద్దిగా ఒక 2 లెవెల్స్ ఎంటర్ అవ్వమని చెప్తానండి. ఒక 70% ఆఫ్ ద క్యాపిటల్ డిప్లాయ్ చేయండి, ఎలక్షన్స్ తర్వాత మిగతా 30% డిప్లాయ్ చేయమని చెప్తాను. కమింగ్ టు జిల్లెట్, కైండ్ ఆఫ్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు అండి. మీకు పీఈ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, నా సజెషన్ డిప్స్లో బై చేయాల్సిన స్టాక్ అండి జిల్లెట్ ఇండియా. శ్రవణ్ రెడ్డి మెయిల్ పంపించారు, బన్సాల్ ఇంజనీరింగ్ కొనాలట 74 రూపాయల్లో 2000 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. బన్సాల్ ఇంజనీరింగ్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఈ స్టాక్ కానీ చూసుకుంటే లాస్ట్ ఒక 1 వీక్ నుంచి మంచి అప్ ట్రెండ్ వచ్చింది, దానికి ముందుగా చూసుకుంటే మార్కెట్ ఎంత పెరిగినా కూడా ఇది 74-75 లెవెల్స్ దాటలేదు. ఒక రిజల్ట్కి ముందు ఒక ర్యాలీ అనుకుంటాను, ఇది ఇంకా కొంచెం కొనసాగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఒక 1 వీక్లోనే మీరు కొంతకాలం హోల్డ్ చేయండి అని అనుకోవడం, 90+ లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా దీన్ని హోల్డ్ చేయొచ్చు. ఎడిల్ వైజ్ కొన్నారు శ్రీనివాస్, 198లో 6 మంత్స్ హోల్డ్ చేస్తారట, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే గ్రీన్ ప్లై లారస్ ల్యాంప్స్ కొనుక్కోవచ్చు. మీరు 6 మంత్స్ అంటున్నారండి, కొద్దిగా మీరు టైం ఫ్రేమ్ పెంచుకోవాల్సి వస్తుందండి. మీరు ఎడిల్వైజ్ దగ్గర మీరు 190లో ఉన్నారు, 175 దగ్గర ట్రేడ్ అవుతుందండి. కొద్దిగా అన్సర్టైనిటీ అయితే ఉందండి ఎన్బిఎఫ్సిస్ పరంగా చూసుకుంటే. నా సజెషన్ ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తాను, కొత్తగా యావరేజ్ మాత్రం డెఫినెట్లీ వద్దని చెప్తానండి. కమింగ్ టు గ్రీన్ ప్లై, యా డెఫినెట్లీ యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్ అండి. కొద్దిగా స్టాక్ 300 లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగింది అండ్ ఇప్పుడు 170 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉందండి. నా సజెషన్ కొద్దిగా వాచ్ చేస్తూ యా రిజల్ట్స్ తర్వాత డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చండి గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్. టాటా మోటార్స్ కొన్నారు 173లో గణేష్, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి, ఇది చాలా రోజుల తర్వాత, ఇంకా చెప్పాలంటే ఒక దగ్గరగా ఒక 1.5 ఇయర్ తర్వాత ఇప్పుడే ఒక మనకి అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందండి. మీరు హోల్డ్ చేయండి, ఇప్పుడే రీసెంట్ హైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రాస్ చేసుకుంటూ టువర్డ్స్ 240-250 దాకా వెళ్తుంది, అక్కడ మీరు షార్ట్ టర్మ్ అయితే బుక్ చేసుకోండి. లేదా మీరు ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ హోల్డ్ చేస్తారంటే హోల్డ్ చేయమంటారు. మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యారు మీరు టాటా మోటార్స్లో, చక్కటి ప్రాఫిట్స్లో ఉన్నారు. అలాగే శ్రీదేవి అడుగుతున్నారు, లక్ష్మీనివాస్ బ్యాంక్ ఉన్నాయట 130 రూపాయల్లో, 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నారు. అలాగే అవంతి ఫీడ్స్ ఉన్నాయి 550 రూపీస్లో. సో అవంతి ఫీడ్స్ నుంచి బజాజ్ ఫిన్ సర్వ్కి షిఫ్ట్ కావచ్చు. సో లక్ష్మీ విలాస్ బ్యాంక్ మనకు తెలుసు కదండి, న్యూస్లో ఉందండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు కొద్దిగా టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇన్ ద సెన్స్ మర్జర్ అని అనుకోవచ్చండి. సో నా సజెషన్ హోల్డ్ చేయమని చెప్తారండి పెద్దగా. ఇన్ఫాక్ట్ ఇండియా బుల్స్కి కొద్దిగా ప్రాస్పెక్ట్స్ పాజిటివ్ కనబడుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇన్ టు దట్ వన్ అండి. అవంతి ఫీడ్స్లో మీరు ప్రైసింగ్ ఎక్కువైంది, నా సజెషన్ అండి కొద్దిగా అవంతి ఫీడ్స్లోనే ఉండమని చెప్తానండి. ఇప్పుడు దీంట్లోంచి షిఫ్ట్ అయ్యి మీకు డెఫినెట్లీ సెక్టర్ డిఫరెన్స్ అవుతుందండి బజాజ్ ఫిన్సర్వ్. మీరు ఇన్ని రోజులు ఇందులో లాస్ బుక్ చేసినట్టు అవుతుంది అండ్ అక్కడ కూడా హైయెస్ట్ వాల్యుయేషన్స్ కనబడుతున్నాయి నాకు బజాజ్ ఫిన్సర్వ్లో. సో నా సజెషన్ ఇప్పటికీ కంటిన్యూ విత్ అవంతి ఫీడ్స్ అని చెప్తానండి. ఒకసారి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత, కొద్దిగా క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత ఏదైనా టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తే ఐ థింక్ యూ కెన్ గెట్ ఇన్ టు సమ్ అదర్ సెక్టర్, ఎస్పెషల్లీ లైక్ సెక్టర్స్ లైక్ మీరు వాల్యూ కనబడాలనుకుంటే ఆటో సెక్టర్లో 1 ఇయర్ వ్యూతో ఎంటర్ అవ్వచ్చండి. అదర్వైజ్ సేఫ్గా ఉండాలి అని అనుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ వైపు చూడమని చెప్తానండి. బట్ ఎనీవేస్ వెయిట్ ఫర్ కార్పొరేట్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ వరకు వెయిట్ చేసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. కౌశిక్ అడుగుతున్నారు, ర్యాలీస్ ఇండియా ఉన్నాయి 180 రూపాయల్లో, లాస్ట్లో ఉన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? అలాగే అమరరాజా బ్యాటరీస్ 750లో ఉన్నాయి. ర్యాలీస్ ఇండియా ఇది అంటే ఫండమెంటల్ పరంగా బాగానే ఉన్నా కూడా ఇది అంత పెద్ద బాగా పెరిగిపోయి మార్కెట్తో పాటు పోయే స్టాక్ అయితే కాదండి. ఇదేంటంటే పేషెంట్ బాగా ఓపిక ఉండాలి దీంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే. కాబట్టి ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, ఇంకా ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్ చేయకండి, ఉన్న పొజిషన్ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. కమర్ రాజా బ్యాటరీస్ ఇది బాగా మార్కెట్ పెరుగుతున్న టైంలో ఇది బాగా వీక్నెస్ అనేది ఉందండి. కాబట్టి దానికన్నా మీరు ఇదే స్పేస్లో ఉండాలి అంటే మీరు ఎక్సైడ్ కొనుక్కోండి. ఆల్రెడీ అమర్ రాజా కొనుంటే మాత్రం ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, ఇంకా ఫర్దర్గా దాంట్లో యాడ్ చేయడం కూడా వద్దండి. రవీందర్ మారుతి సుజుకి కొన్నారు 6,675, అలాగే యూపీఎల్ 620, సన్ ఫార్మా 458, హోల్డ్ చేసేవి. సో మీరు ప్రైసింగ్ పరంగా డీసెంట్ బయింగ్ అని చెప్పుకోవచ్చండి. 600 లెవెల్స్లో యూపీఎల్ కొన్నారు, 6000 లెవెల్స్లో మారుతి కొన్నారు, ఆ ప్రైసింగ్ పరంగా మంచి క్యాచ్ చేశారని చెప్పుకోవచ్చు. నా సజెషన్ డెఫినెట్లీ కంటిన్యూ అని చెప్తానండి, మారుతి సుజుకి కానివ్వండి యూపీఎల్ కానివ్వండి డెఫినెట్లీ కంటిన్యూ చేయండి. నరేష్ రావు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, ఫండమెంటలీ మంచి కంపెనీనా ఈ మధ్య వచ్చిన లిస్ట్ అయిన ఐపీఓ? సో ఇన్ఫాక్ట్ నిన్న కొద్దిగా ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ కూడా జరగడం జరిగిందండి ఈ స్టాక్స్లో. కొద్దిగా ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ లింకేజెస్ అండి, లింకేజెస్ ప్రొవైడ్ చేస్తారు, కారిడార్ కనెక్టింగ్ ఇట్లాంటి దాంట్లో ఉంటారండి.
మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మేబీ కంటిన్యూ చేయొచ్చండి. ఎనీవేస్ పిఎస్యూ బ్యాంక్ పిఎస్యూ టైప్ లో ఉంటుంది కాబట్టి, అండ్ ఇట్స్ పిఎస్యూ కాబట్టి మేబీ కొద్దిగా సేఫ్ సైడ్ డివిడెండ్ ప్లేతో అటెంప్ట్ చేయొచ్చండి ఆర్వీఎన్ఎల్. కాకపోతే ఏంటంటే కొద్దిగా రిస్క్ పరంగా కూడా ఎక్కువగా ఉంటుందండి, మోర్ లైక్ రైల్వే ప్లేకి లింక్ అవుతుంది. సో నా సజెషన్, అండ్ ఇట్స్ పిఎస్యూ, నా సజెషన్ యూ కెన్ గెట్ ఇన్ టు, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్ కనబడుతుంది కాబట్టి. బట్ ఏంటంటే వాచ్ చేస్తూ ఉండాలండి, రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండాలి, అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ డివిడెండ్ ప్లే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లెవెల్లో స్టెర్లైట్ టెక్నాలజీస్ యావరేజ్ చేసుకోవచ్చా? నాగేంద్ర కుమార్ అడుగుతున్నారు. 300 రూపాయల గతంలో కొన్నారు. చూడండి, స్టెర్లైట్ టెక్నాలజీస్ వద్దని చెప్తారండి. ఈ గ్రూప్ చెందిన స్టాక్స్ అన్నింటిలో కూడా బాగా ఎక్కువ స్పెక్యులేషన్ అనేది ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇది ఒక టైంలో 70 రూపాయల నుంచి మల్టీ బ్యాగర్ అయింది చాలా, అప్పుడు ఆ టైంలో బాగా ఈవెన్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్స్ ఉన్నా కూడా ఈ స్టాక్ పెరుగుతూ వచ్చింది. రీసెంట్గా చూసుకుంటే ఎట్ ద సేమ్ టైం ఎట్లా పెరిగిందో అదేవిధంగా పడుతూ వచ్చిందండి. ఇంకా నేను ఫర్దర్గా వీక్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ స్టాక్లో. ఈవెన్ న్యూ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి న్యూ లోస్ని టచ్ చేయొచ్చు, ఒక మార్కెట్ ఒక డిప్ వచ్చినా కూడా. కాబట్టి ఇప్పుడే యావరేజ్ చేసుకోవకండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేసుకోండి. అది కూడా బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం బెటర్ అండి. రైట్, ఇంకా మెయిల్స్ మిగిలి ఉన్నాయి కానీ సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో సమాప్తం చేద్దాం. కీప్ వాచింగ్.